Hello Andy, welcome back to my channel, Sneha Tho Saradaga. Na channel ni first time chustunnara, aithe ee channel lo inga chaala videos unnayandi. Velli chusi meeku nachithe tappakunda oka chitti like ichesayandi. And na channel chustu nannu support chestunna meer andarki chaala chaala thanks andi. Na Tholi Majli episode 3, episode 1, episode 2 chusunte meeru chaala information unda anukonandachu. నిజంగా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మేము చాలా కష్టపడ్డామండి. మా ఫ్రెండ్స్ దగ్గర, గూగుల్లో అండ్ కొంతమంది పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చాలా హెల్ప్ఫుల్ అనిపించాయి. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్తో మా జర్నీ సిరీస్ స్టార్ట్ చేశాము. లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసినట్టు యాన్యువల్ టెస్ట్ చేయించుకున్నాము. ఇంకా సరే ఓబిజన్ చూసుకుందామని చెప్పి ఓబిజన్ సెర్చ్లో ఉన్నాము. తెలిసిన ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేశాము అండ్ నియర్ బై ఉండాలని చెప్పి ఒక రిక్వైర్మెంట్ ఉన్నది. సో దానికి సెర్చ్ చేస్తుండగా నా పీరియడ్ స్కిప్ అయింది. సరే మేబీ క్లైమేటిక్ కండిషన్స్ కానీ నా హెల్త్ కండిషన్స్ కానీ అవ్వచ్చు అని చెప్పి కాస్త వెయిట్ చేశాము. ఇంకా డౌట్ వచ్చి సరే హోమ్ కిట్తో టెస్ట్ చేద్దామని చెప్పి టెస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ టెస్ట్ చేశాము, మాకు అది కన్ఫర్మా కాదా, ఆ లైన్ కొంచెమే డార్క్గా ఉంది అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ సరే ఇంకొకసారి టెస్ట్ చేసుకుందామని ఇంకోసారి టెస్ట్ చేసుకున్నాము. ఓకే 80% కన్ఫర్మే, బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పక్కగా కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి ఓబిజన్ ఇంకేదో ఒకటి ఫైనలైజ్ చేద్దామని ఒక 3-4 ఓబిజన్స్కి కాల్ చేశాము. లక్కీగా ఒక ఓబిజన్ అపాయింట్మెంట్ దొరికింది. వాళ్ళు కూడా ఫస్ట్ నా లాస్ట్ పీరియడ్ డేట్ కనుక్కొని మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. చూస్తే అది 8 వీక్ అయిపోతుంది అనమాట. మాకైతే ఇంకా చాలా కంగారుగా అనిపించింది. ఈ 8 వీక్స్లో మేము ఏమైనా మిస్టేక్ చేసామా, లోపల బేబీ ఎలా ఉంది, గ్రో అవుతుందా లేదా, కింద కూర్చునేటప్పుడు కేర్ఫుల్గా కూర్చోవాలి, ఏమీ బరువులు ఎత్తకూడదు, ఇంకా చాలా ఉంటాయి కదా, అందులో 100% ఇన్ఫర్మేషన్ మనకు తెలీదు. ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే కన్ఫర్మా కాదా అని మాకే కొంచెం కాన్ఫిడెన్స్ లేదనమాట. సంహౌ ఆ కాన్ఫిడెన్స్ లేకుండా కన్ఫ్యూజన్తోనే మా డేస్ వెళ్ళిపోయాయి. 8th వీక్ వచ్చేసాము. మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ అవైటింగ్ డే అనమాట. రెడీ అయిపోయాము, స్టార్ట్ అవుదామని చూస్తే ఫుల్ రైన్. అబ్బా వర్ణదేవుడు కూడా కరుణించాడు అనిపించింది మాకు. సరే ఇంకా వెళ్ళిపోయి వెంటనే చెక్ చేసుకోవాలి, రిజల్ట్ తెలిసేసుకోవాలి అనుకున్నాము. కానీ ఫస్ట్లో మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తీసుకొని, మా ఇన్సూరెన్స్ హార్డ్ కాపీ తీసుకొని వాళ్ళు స్కాన్ చేసి ఒక కాపీ పెట్టుకున్నారు. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్కి బిల్స్ పంపించాలి కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఫస్ట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేసేసుకున్నారు. తర్వాత కొన్ని ఫార్మ్స్, మన ప్రీ హిస్టరీ గురించి, మనకైనా హెల్త్ హిస్టరీ ఉందా అండ్ మన ఫ్యామిలీలో ఏమైనా ప్రీ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అవన్నీ నోట్ చేశాము. తర్వాత ఇంకొన్ని ఫార్మ్స్లో సైన్ చేయమని చెప్పారు, ఆ ఫార్మ్స్ సైన్ చేశాము. ఇవన్నీ చేసేసి మాకు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడే చెప్పారు యూరిన్ టెస్ట్ ఉంటుంది, సో మీరు బ్లాడర్ ఫిల్ చేసుకోరండి అని చెప్పి ఫార్మ్స్ ఫిల్ చేసేసి ఇంకా యూరిన్ టెస్ట్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ అన్నారు. సరే కాస్త తీసుకుంటారేమో అనుకున్నా, చూస్తే 6 బాటిల్స్ తీసుకున్నారండి. హబ్బా నా బ్లడ్ అంతా వాళ్ళది తీసేసుకున్నట్టు అనిపించింది. ఇంకొచ్చేస్తుంది డాక్టర్ చెప్పేస్తుంది అనుకున్నాము. కానీ ఏంటంటే మాకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఫస్ట్ విజిట్కి మాకు నర్స్ అపాయింట్మెంట్ దొరికింది. సరే ఎవరైనా పర్లేదు, ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా అన్నట్టునింది. నన్ను ఇంకా లోపలికి రమ్మన్నారు, నర్స్ వచ్చేసారు. నేను వెళ్ళి కూర్చున్నాను, నాకైతే ఇంకా నర్వస్గా ఉంది, ఏం అడగాలి, ఒకవేళ ఆవిడ ఏదైనా చెప్తే కేర్ తీసుకోమని నేను మర్చిపోతే ఎలా, అబ్బా ఇన్ని క్వశ్చన్స్ అనిపించాయి. సరే నేను అడిగాను వాళ్ళని, మా హస్బెండ్ కూడా లోపలికి రావచ్చా నాతో పాటు అని చెప్పి, ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా రావచ్చు అని చెప్పారు. సో ఇంకా యువ కూడా వచ్చి నా పక్కనే ఉన్నారు. మేము వెళ్ళే ముందే ఫస్ట్ కొంచెం యాంగ్జైటీ ఉంది కదా, సో కొన్ని క్వశ్చన్స్ మాకు బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి నోట్ చేసుకొని వెళ్ళాము. ప్రతి ఒక్క క్వశ్చన్ తనే అడిగాడు, నాకైతే గుర్తులేదు. మేము నోట్ చేసుకుని ఓపెన్ చేసి 1 by 1 క్వశ్చన్ అడిగితే నర్స్ మాకు అన్నిటికీ ఆన్సర్స్ చెప్తూ వచ్చింది. దాంట్లో మేము అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డెలివరీ ఎవరు చేస్తారు అండ్ ఎక్కడ చేస్తారు, ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడిగాము. ఆవిడ చెప్పారు ఇలా డాక్టరే చేస్తారు. మేము వెళ్ళింది క్లినిక్కి కదా, క్లినిక్కి ఆపోజిట్లోని డెలివరీ హాస్పిటల్ ఉందన్నమాట, సో ఆపోజిట్ హాస్పిటల్లో చేస్తారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ చెప్తారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి అడిగాము. నేను డైలీ యోగా చేస్తానండి, సో చేయొచ్చా చేయకూడదా, ఫాస్ట్ చేయాలని అడిగితే యాజ్ ఆఫ్ నౌ కొంచెం బ్రేక్ తీసుకోమన్నారు. 3rd మంత్ వరకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోవద్దు, బట్ డైలీ వాకింగ్ అయితే కంటిన్యూగా చేయమని చెప్పి చెప్పారు. ఇంకా డైట్ ఏమైనా ఫాలో అవ్వాలా అని అడిగితే ఆవిడ నీకు ఇష్టం వచ్చింది, నీకేం తినాలనిపిస్తుంది, అమ్మాయిలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి. సో అడిగాను ఇలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమైనా యూస్ చేయొచ్చా అంటే ఆవిడ వద్దు, ఈ 9 మంత్స్ యూస్ చేయొద్దండి, మనం యూస్ చేసేది స్కిన్లోకి వెళ్తాయి కదా, సో నాట్ రికమెండెడ్ అని చెప్పారు. దెన్
సప్లిమెంట్స్ గురించి అడిగాను. నాకు యాన్యువల్ టెస్ట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పారు కదా, సో ఇంకా ఐరన్ సప్లిమెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, సో ఇంకేమైనా స్టార్ట్ చేయాలా అంటే ఆవిడ ప్రీనేటల్ స్టార్ట్ చేయమన్నారు. అవి మల్టీవైటమిన్స్ అనమాట, ప్రీనేటల్ విత్ ఫోలిక్ యాసిడ్ యూస్ చేయమన్నారు. ఒకవేళ మనము ముందే ఓబిజన్ అపాయింట్మెంట్ దొరికి అక్కడికి వెళ్ళున్నాం అనుకోండి, ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు అప్పటి నుంచే ప్రీనేటల్ యూస్ చేయమని చెప్తారంట. సో మాకు ఇప్పుడే ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పారు. అలా మేము హోల్ 9 మంత్స్ జర్నీలో ప్రీనేటల్స్ యూస్ చేశాను. దాని తర్వాత ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అనమాట, మనకి ఇప్పుడు జలుబు దగ్గు అట్లా వస్తే ఇండియాలో డోలో 650 సిట్రజిన్ ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడైతే అన్నిటికీ సర్వాంతర్యం వచ్చి టైలనాల్ అండి. సో అలా ఏమైనా ఉన్నాయా, కొంచెం హెడ్ ఏక్ అట్లా ఏమైనా బాగాలేకున్నా, కొంచెం టైర్డ్ అనిపిస్తున్నా, ఏమైనా వేసుకోవచ్చా అంటే అప్పుడు మాకు ఒక బ్యాగ్, దాంట్లో ఒక ఫైల్ ఇచ్చారనమాట. ఈ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చారండి నర్స్, దాంట్లో ఈ ఫైల్ ఉన్నింది అనమాట. ఈ ఫైల్లో మనకు ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో అవసరమయ్యే చిన్న చిన్న ఇలా పాంప్లెట్స్ ఇచ్చారు. మనం రీడౌట్ చేసి మనకి కొన్ని సిమ్టమ్స్ రిలేటెడ్ థింగ్స్ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎలాంటివైనా చేయొచ్చా, ఒకవేళ నాషియా కానీ వామిటింగ్ ఉంటే ఎలా ఉంటాయి సిమ్టమ్స్, సో మనం కంగారు పడకుండా వీటిని అలా గోత్రూ చేస్తే మనకి కొంచెం ఓకే, ఏదైనా ఒక సిమ్టమ్ వచ్చిందంటే ఓ దిస్ ఈజ్ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ అనే ఒక కాన్ఫిడెన్స్ కోసం ఇలాంటివన్నీ ఇచ్చారు. దాంతోపాటు ఇలా పేపర్స్ ఇచ్చారనమాట, వీటిల్లో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఏమేమి యూస్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు, అండ్ ఫస్ట్ విజిట్లో ఏం చేయాలి, సెకండ్ విజిట్లో ఏం చేయాలి, అంటే ఎలాంటి టెస్ట్స్ ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఇచ్చారు. సో నర్స్ దీంట్లో చూసి దీంట్లో మెన్షన్ చేసిన ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ మీరు ఏదైనా యూస్ చేయొచ్చు అని చెప్పారు. తర్వాత నాకైతే అప్పుడే కొంచెం బ్లోటింగ్ అవన్నీ స్టార్ట్ అయినట్లు అనిపించింది, అసిడిటీ అనిపించేది, సరే దీనికి ఏమైనా ఉందా వేసుకోవచ్చా మెడికేషన్స్, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా రెమెడీస్ అని అడిగితే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అయితే వేసుకోవచ్చు అండ్ టమ్స్ అని దొరుకుతాయండి, జస్ట్ అలా చీవబుల్, సో ఆ టమ్స్ కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అండ్ నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పున్నాను కదా, సో తను ఎగ్స్ మిల్క్ కొంచెము గ్రీన్ వెజ్జెస్ ఉంటాయి కదా అవి కొంచెం ఎక్కువ తీసుకోమన్నారు, వాటితో పాటు డైట్లో కొంచెం నట్స్ కూడా యాడ్ చేసుకోమన్నారు. నాకు 7th week లోనే కొంచెం లెగ్ క్రాంప్స్ అలా అనిపించాయి, బేసిక్గా నాకు అవి పీరియడ్ సింప్టమ్స్ అనమాట. అయ్యో నేనేమో మిస్టేక్ చేశానా, ఏమైనా కేర్ తీసుకోలేదు అని చెప్పి చాలా కంగారు అనిపించింది. సో నర్స్ని అడిగాము ఇలా అనిపించిందంటే అది వన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ సింప్టమే, ప్రాబ్లం లేదు, ఏం వరీ అవ్వద్దు అని చెప్పారు. అప్పుడు మాకు కాస్త రిలాక్స్ అనిపించింది. అలా మా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక నాకు ప్యాప్స్మియర్ టెస్ట్ చేశారు. నేను ఇదే ఫస్ట్ ఓబిజన్ విజిట్ కదా, సో ప్యాప్స్మియర్ టెస్ట్ ఫినిష్ చేసేసి తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడిగారు. ఆల్మోస్ట్ మాకున్న బేసిక్ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేసేసారు. నెక్స్ట్ 2 weeks కి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, అదే ఫస్ట్ సోను, అప్పుడు బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తామని చెప్పారు. అబ్బా కాస్త రిలాక్స్డ్గా ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, సరే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కానీ సోనో వరకు వెయిట్ చేసి బేబీ హార్ట్ బీట్ వినిపిద్దాం వాళ్ళకి రికార్డ్ చేసి అని చెప్పి ఇంకో 2 weeks వెయిట్ చేసాము. ఈ 2 weeks లో నాకు బేసిక్ సింప్టమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 10th week వచ్చేసింది, హాస్పిటల్కి వచ్చాము, వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, అల్ట్రాసౌండ్ ఎప్పుడెప్పుడు చేస్తారా అని చెప్పి వెళ్ళి ఫస్ట్ నేమ్ అడిగారు, తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీనా ఇట్లా కొంచెం డీటెయిల్స్ అడిగారు. తర్వాత ఎగ్జైటెడ్గా ఉన్నావా చూస్తావా నువ్వు బేబీని అని చెప్పి ఆ స్క్రీన్ మీద చూపించారనమాట. నాకైతే ఏం కనిపించలేదు, ఆడు మాత్రం అక్కడ ఉంది చూడు అని చెప్పి చూపించింది. అప్పుడే చిన్నగా ఉంటుంది కదా, బట్ హార్ట్ బీట్ అయితే బాగా వినిపించింది. అసలు దట్ వాస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ లైఫ్ అనుకోండి, ఆ ఫీలింగ్ అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. పక్కనే యువ నించుని దాన్ని వీడియో క్యాప్చర్ చేశారు. ఇన్ని ఇయర్స్లో ఎన్ని చేసినా అంత హ్యాపీనెస్ ఎప్పుడూ అనిపించలేదు, అంత హ్యాపీనెస్ అనిపించింది. ఇంకా వాళ్ళు ఆ స్కాన్వి చిన్న ఫోటోగ్రాఫ్స్ లాగా ఇచ్చారు, వాటిని ఫోటో తీసి మేము ఇంట్లో వాళ్ళకి పంపించి ఇలా అని చెప్పి 1 by 1 అందరికీ ఫోన్ చేసి చెప్పామన్నమాట. వాళ్ళైతే సూపర్ ఎక్సైటెడ్, చెప్పగానే ఇంకా వాళ్ళు జెండర్ రివీల్ గురించి ఆలోచిస్తున్నారు, అమ్మాయి పుడుతుంది, అమ్మాయి పుడుతుంది, అబ్బాయి పుడతారు, అమ్మాయి పుడుతుంది, అలా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో అబ్బాయి పుట్టేస్తాడు అని అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళ సైడ్ ఏమో అమ్మాయి పుడుతుంది అని అమ్మ వాళ్ళు. సో అప్పుడే వాళ్ళ డిబేట్ స్టార్ట్ చేసేసారు. ఇంకా అందరూ సజెషన్స్ అనమాట, అది తినాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలా రిస్ట్రిక్షన్స్ ఉండాలని చెప్పి. నాకేమో డాక్టర్ నీకు నచ్చింది తినని చెప్పారు, నాకు అదైతే బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, సో నేను అదే ఫాలో అయ్యాను. సోనోకి వెళ్ళినప్పుడు మాకు నెక్స్ట్ అపాయింట్మెంట్ 12th week లో ఇచ్చారు.
సో 12th or 13th వీక్లో ఎన్ఐపిటి టెస్ట్ అని ఒకటి ఉందండి, అది ఇన్సూరెన్స్ కవర్ చేయదు, బట్ మనం హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడితే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే మనకు ఆ టెస్ట్ చేసేస్తారు. మా డాక్టర్ చెప్పారు అది తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది, చేయించుకోవచ్చు అని చెప్పి. ఆ టెస్ట్ ఏంటంటే జీన్స్ ఉంటాయి కదా, ఆ జీన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసి బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తారనమాట. ఈ ఎన్ఐపిఏటి టెస్ట్ రిజల్ట్ 10 to 15 డేస్లో వచ్చేస్తుందండి, అది డైరెక్ట్ మన మొబైల్కే వచ్చేస్తుంది. ఆ రిజల్ట్తో పాటు మనము జెండర్ కూడా తెలుసుకోవచ్చు, మేలా ఫీమేలా అని చెప్పి. మీకు అప్పుడే కావాలంటే అక్కడ ఆప్షన్ ఇచ్చేసేయచ్చు తెలుసుకోవడానికి. వాళ్ళు వితిన్ ఎ వీక్ హాస్పిటల్కి పంపించేస్తారు ఇన్ఫర్మేషన్, మనం వెళ్ళి హాస్పిటల్లో తీసుకోవచ్చు. లేదు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా షేర్ చేసి సర్ప్రైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆప్షన్ కూడా ఉంది, షేర్డ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి. లేదు నాకు అసలు ఇప్పుడే వద్దు తర్వాత తెలుసుకుంటాను నేను అనుకుంటే నో అని ఆప్షన్ ఇచ్చేయచ్చు. మేమైతే టెంపరీగా వద్దని చెప్పి మేము ఆప్షన్ చూస్ చేసుకోలేదు, నో అని ఇచ్చేసాము. అలా ఎన్ఐపిటి టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్, ఏం అబ్నార్మాలిటీస్ లేదు, అంతా బాగుందని చెప్పి రిజల్ట్ వచ్చింది. ఇంకా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ ఒక 1.5 మంత్ లేదా ఆల్మోస్ట్ 8 వీక్స్ దాకా పెద్ద ఎక్కువ సింప్టమ్స్ ఏం అనిపించలేదండి. నేను చెప్పినట్లు అప్పుడప్పుడు నాకు లెగ్ క్రాంప్స్ అనిపించేది, దాని తర్వాత స్లోగా ఫటిక్గా ఉండేది, అసలు ఏ పని చేయాలనిపించదు, టయర్డ్గా అనిపించేది. ఇంకా రైస్ స్మెల్ అస్సలు పడేది కాదు, ఇంకా రైస్ కుక్ చేయకపోతే ఫుడ్ ఏందంటాము, ఇవాళ కుక్ చేసేవాడు, రైస్ పెట్టేసేవాడు. ఆ రైస్ అయ్యే వరకు నేను ఆ రూమ్లో కూడా ఉండేదాన్ని కాదు, పక్కన రూమ్లో కూర్చొని ఉండేదాన్ని అనమాట. జస్ట్ ఇంకా రైస్ తీసేసి ప్లేట్లో పెట్టి బాగా చల్లగా అయ్యాక అప్పుడు తినేదాన్ని, అంత స్మెల్ మీద ఇదిగా ఉన్నింది. అండ్ అప్పటికే ఇంకా నాకు కొంచెము ఇది తినాలి అది తినాలి అని ఎక్కువేం అనిపించలేదు. బట్ నార్మల్గా నేను బ్రౌన్ రైస్ తింటామన్నమాట, బ్రౌన్ రైస్ కినోవా అవి తినేవాళ్ళము. అప్పుడైతే ఇంకా అవి ఏది తినాలనిపించలేదు, వైట్ రైస్ మంచిగా టేస్టీగా తినాలని మాత్రం అనిపించేది. సో మోస్ట్లీ వైట్ రైస్తోనే మా డేస్ అన్నీ అయిపోయాయి అనమాట. సో అప్పుడు ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ని ఇలా అడిగేదాను అనమాట, మీకు ఎలా ఉన్నింది ఫస్ట్ ట్రైమిస్టర్లో, ఇంకెలా ఉన్నాయి, మీకు ఏమైనా వేరే సింటమ్స్ ఉన్నాయా అని చెప్తే అందరు చెప్పేది ఒక్కటే డైలాగ్ అండి, ఎవ్రీ మామ్ ఈజ్ డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. నాకు కూడా అదే అనిపించింది. నేను అదే టైంలో ఒక 2-3 ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్స్గా ఉన్నారు, వాళ్ళని అడిగితే నాకున్న సింటమ్స్ వాళ్ళకి లేవు, వాళ్ళకున్న సింటమ్స్ నాకు లేవు. ఓకే ఇట్స్ టోటలీ డిఫరెంట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉంటుందో ఏమవుతుందో అని చెప్పి కొంచెం అక్కడక్కడ భయం ఉండేది. కానీ బట్ అప్పుడున్న టైర్డ్నెస్లో అవి ఏవి గుర్తుకొచ్చే కాదు, కాస్త రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి అని మాత్రమే అనిపించేది. సో నా నెక్స్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉన్నింది, ఏం ఫేస్ చేశాను, ఎంత కష్టపడ్డాను, మేమిద్దరం ఎలా ఒకరికొకరం సపోర్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా సెకండ్ ట్రైమిస్టర్ ఫినిష్ చేసుకున్నామో అవన్నీ మీతో షేర్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా హెల్తీగా ఉంటూ స్నేహతో సరదాగాని చూస్తూ ఎంజాయ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్నేహతో సరదాగా. బై బై.